Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గన్నవరంలో వంశీకి గడ్డు పరిస్థితి. ఆ మౌనం దేనికి సంకేతం? గన్నవరం వైసీపీలో ఏం జరుగుతోంది? టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి దగ్గరైన వల్లభనేని వంశీ మౌనం వెనుక కారణమేంటి? 2019 ఎన్నికలలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ ఆ కొద్ది కాలానికే వైసీపీ నేతలకు దగ్గరయ్యారు. చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. తన స్నేహితుడు, నాటి మంత్రి కొడాలి నానితో కలిసి వైసీపీకి మద్దతుగా తన వాయిస్ వినిపించారు. అయితే కొంతకాలంగా వంశీ మౌనంగా ఉంటున్నారు. వైసీపీలో పార్టీ నేతలుగా ఉన్న వెంకటరావు, రామచంద్రరావు మద్దతుదారులు వంశీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశంపైన పార్టీ నేతలతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దాలని ప్రయత్నించినా వ్యవహారం అలాగే కొనసాగుతోంది. కొద్దికాలం క్రితం వంశీకి వ్యతిరేకంగా గన్నవరం వైసీపీ కార్యకర్తలు పార్టీ ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డిని కలిసి వంశీకి ఇన్ఛార్జ్ పదవి ఇస్తే గన్నవరంలో పార్టీ గెలవదని, మరెవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజారిటీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు. లేఖ కూడా అందించారు. ఇక ఇప్పుడు పార్టీ నిర్ణయించిన గడప గడపకు వైసీపీ కార్యక్రమం ప్రారంభమైంది. ఇదే సమయంలో మరోసారి నియోజకవర్గంలోని వంశీ వ్యతిరేకులు ఒకటయ్యారు. గన్నవరంలో వైసీపీ కొత్త ఇన్ఛార్జ్ను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గంలో కొత్త ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. వాటిపైన, ఇది మా ఇంట్లో పండుగ, మమ్మల్ని మాత్రమే నిర్వహించుకోనివ్వండి, బయట వారి జోక్యం అవసరం లేదు అని అంటూ ప్రదర్శించారు. వంశీకి వ్యతిరేకంగా ఉన్న వారంతా కలిసి చెలవ తాడేపల్లికి నిర్ణయించారు. గన్నవరం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించి తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. గతంలోనే వెంకటరావు, వంశీ మధ్య సయోధ్య దిశగా పార్టీ ముఖ్య నేతలు ప్రయత్నాలు చేశారు. జిల్లా మంత్రిగా ఉన్న కొడాలి నాని సైతం నియోజకవర్గంలో అందరూ కలిసి పనిచేసుకోవాలని అప్పట్లో సూచించారు. అయితే వంశీ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తమపైన కేసులు పెట్టించి వేధించారని, తాము కలిసి పనిచేయలేమంటూ సొంత పార్టీలోని వ్యతిరేక వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా వంశీ పోటీ చేస్తారనే ప్రచారంతో పార్టీలోని వ్యతిరేక శ్రేణులు ఒకటయ్యారు. ఎవరికి సీటు వచ్చినా వంశీకి మాత్రం సీటు దక్కకుండా చూడాలనే వ్యూహంతో వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పుడు పార్టీ అధినాయకత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది. అయితే వంశీకి మద్దతుగా ఆయనతో పాటుగా టీడీపీ నుంచి వచ్చిన వారు మినహా వైసీపీ నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదు. అదేవిధంగా అటు చీరాలలోనూ టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన కరణం బలరాం వర్సెస్ ఆమంచి అన్నట్లుగా అక్కడ మద్దతుదారుల వ్యవహారం మారింది. అయితే 2024 ఎన్నికలపైనే ఇప్పటికే ఫోకస్ పెట్టిన సీఎం జగన్ ప్రతి సీటును కీలకంగా భావిస్తున్నారు. అయితే గతంలో పలుమార్లు సీఎంను కలిసిన వంశీ ఈ మధ్యకాలంలో సీఎంతోనూ భేటీ అయిన సందర్భాలు తక్కువగానే ఉన్నాయి. దీంతో వంశీ ఆలోచనలేంటి? గన్నవరం విషయంలో వైసీపీ ముఖ్య నాయకత్వం ఏం చేయబోతోంది? గన్నవరం పంచాయతీకి ఎలాంటి ముగింపు ఇస్తారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.